ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరి గంగా శంతనుల కథలో మరో పద్యం. తనకు ఆజ్ఞావశవర్తులై మహి సమస్త క్షత్రవంశేషులెల్లను భక్తింబని చేయిచుండగా విశాలంబైన సత్కీర్తి దిగ్వనితామౌక్తిక దామలీల వెలుగన్ వారాసి పర్యంత భూజనారక్షణాపరుడయ్యే శంతనుడు రాజధర్మస్థితిన్ అనేది పద్యం. ప్రతిపదార్థం, శంతనుడు ఈజ్ ఈక్వల్ టు శంతనుడు, రాజత్ రాజధర్మ అంటే ప్రకాశిస్తున్న రాజధర్మం యొక్క, స్థితిన్ తనకున్ వ్యవస్థతో తనకు, ఆజ్ఞావశవర్తులై శాసనానికి లొంగిన వారై, మహి క్షేత్రవంశేషులు ఎల్లన్ అంటే ఈ భూమి మీద గల అన్ని రాజకీయ వంశాలకు చెందిన వారంతా అని అర్థం. భక్తిని పనిచేయుచుండగన్ వినయంతో సేవలు చేస్తూ ఉండగా విశాలంబైన సత్కీర్తి బాగా వ్యాపించినటువంటి ఆయన మంచి కీర్తి, దిగ్వనితా మౌక్తిక దామలీల అంటే మంచి కీర్తి అనే దిక్కులనే స్త్రీల యొక్క ముత్యాలహారం లాగా అని అర్థం. వారాసి పర్యంత అంటే సముద్రం వరకు వ్యాపించిన భూజన రక్షణాపరుడు ప్లస్ అయ్యన్ ప్రజల యొక్క రక్షణలో నిమగ్నుడైనాడు అని అర్థం. ఇంకా భావం కిందికి వస్తే, శంతనుడు రాజధర్మాన్ని పాటిస్తూ రాజ్యం పరిపాలించాడు. ఈ భూమి పైన గల రాజులందరూ అతని శాసనానికి లొంగిపోయారు, వినయంతో అతనిని సేవిస్తున్నారు. అతని కీర్తి అనే కీర్తి దిక్కులనే కాంతల యొక్క ముత్యాల దండల్లాగా దిగంతాల వరకు వ్యాపించింది. సముద్రం వరకు వ్యాపించిన ప్రజలందరినీ రక్షించడంలో ఆయన నిమగ్నుడయ్యాడు. శుభం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.